సార్ అధ్యక్ష జీరో ఓవర్ అనేది క్వశ్చన్ అనేది మామూలుగా 9 గంటలకు స్టార్ట్ అయ్యి 10:30కి మామూలుగా అయిపోయి చేసి 10:30 నుంచి బడ్జెట్ మీద జీరో ఓవరు అతను బడ్జెట్ మీద డిస్కషన్స్ ఎక్కడన్నా జరుగుతూ ఉంది అధ్యక్ష? ఇంతవరకు 2 క్వశ్చన్లు ఇంతవరకు 2 క్వశ్చన్లు ఇక బడ్జెట్ మీద డిస్కషన్ అనేది ఏదైతే మోస్ట్ ఇంపార్టెంట్ అంశం మీద డిస్కషన్ అనేది కనీసం డిస్కషన్ చెయ్యాలి అన్న ఆలోచన కూడా ఏమాత్రం కూడా లేకుండా సీట్లు ఎక్కడ ఉండాలా, ఎవరు పక్కన కూర్చోవాలా, మేము క్వశ్చన్ అడగడానికి ముందుగానే సంతకం పెట్టకపోయినా కానీ మేము ఏళ్ళు చూపిస్తే సార్ మాకు ఇవ్వాల్సిందే, మీది మా ఇది మా హుక్కుము, ఒకవేళ మీరు ఇవ్వకపోతే డెమోక్రసీని మీరు కాలరాస్తూ ఉన్నారు. ఈ మాటల మీదనే చర్చ గత అర్ధ గంట సేపటి నుంచి ఇదే విధంగా జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు లేయడము, ఆయన ఏదో అన్యాయం జరిగిపోయినట్టుగా ఆయన గింజుకోవడము, ఆయనకు తోడుగా వెనకాల ఆయన సభ్యులంతా కూడా ఉండేది ఇంతమంది ఉన్నారు వాళ్ళంతా కూడా మళ్ళీ లేచి మళ్ళీ దానికోసం గింజుకోవడం ఏమన్నా ఇదేమన్నా జరుగుతూ ఉంది అధ్యక్ష? రెండు క్వశ్చన్లు ఇంతవరకు 10 క్వశ్చన్లు ఉన్న 10 క్వశ్చన్లు ఉన్న చోట కేవలం 2 క్వశ్చన్ల మీద జరుగుతూ ఉంది. ఇంకా బడ్జెట్ మీద దయచేసి దయచేసి ముందుకు పోయే కార్యక్రమం దయచేసి ఇనిషియేట్ చేయమని చెప్పి అడుగుతా ఉన్నా అధ్యక్ష. తప్పని సార్ ప్లీజ్ డోంట్ గివ్ రన్నింగ్ కామెంటరీ. ఎవరైనా కానీ సర్జరీ బెంచెస్ నుంచి కానీ అక్కడి నుంచి కానీ కూర్చోండి రైట్ అధ్యక్ష. ఇది ఆశ్చర్యంగా ఉంది. గౌరవ సభ్యులు చెప్పేది నెల్లూరులో ప్రతి ఒక్కరిని కూడా అయ్యా అని అంటారు. అచ్చయ్య బుచ్చయ్య అంటే అయ్యా అని రెస్పెక్ట్తో వాళ్ళు అధ్యక్ష పోయినసారి పాతేస్తాం, తోగేస్తాం, బూడ్చేస్తాము, మీరు మొగవల్లా, మీరు ఇవన్నీ ఎన్ని మాటలు అధ్యక్ష మాట్లాడేది ఎవరు పోయిపోయి వాళ్ళ మాట్లాడేది రైట్. ఏంటి రామోహన్ రావు చెప్పండి. అచ్చయ్య బుచ్చయ్య అన్నా మాట్లాడరు, లావుగా పొడుగ్గా ఉన్నా మాట్లాడరు అంటే దీనిలో ఏముంది అచ్చయ్య? అచ్చయ్య గారు బుచ్చయ్య గారు లావుగాను పొడుగ్గాను ఉన్నమాట నిజమే కదా, దీనిలో తప్పేముంది? ఆయన పొడుగ్గా లావుగా లేరా నాకు అర్థం కాలేదు. తప్పేం లేదు, నేను పొడిగేసాను కూడా తప్పే, దానికి ఏం పెద్ద తప్పే ఉంది దానికి, అదేమన్నా అన్ పార్లమెంటరీ చౌదరి గారు ప్లీజ్ కూర్చోండి. రామ్మోహన్ రావు మీరేంటి క్వశ్చన్ అవైల్ చేసుకుంటారా? ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా 11 o'clock క్వశ్చన్స్ ని పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. బడ్జెట్ మీద డిస్కషన్ కి వెళ్లాల్సిన అవసరం ఉంది. జీరో ఆపండి, జీరో ఆవరం సార్.